మూడు సెగ మెంట్స్ ఉంటాయి మా ఫర్నిచర్ లో. దానిలో ఏంటంటే ఫస్ట్ థింగ్ ప్లాస్టిక్ ఫర్నిచర్ పైన 5% ట్యాక్స్ ఉందండి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి వుడెన్ ఫర్నిచర్ అండ్ స్టీల్ ఫర్నిచర్, ఈ రెండింటి పైన 14.5% ఉందండి. ఓవరాల్ మేము అన్ని అంటే ఓవరాల్ టోటల్ మీకు యావరేజ్ తీస్తే మేము పే చేసేది అరౌండ్ 11-12% అండి. అంటే ఇప్పుడు జిఎస్టీలో రేట్లు తగ్గుతున్నాయి అని చెప్పేసి క్యాంపెయిన్ చేస్తున్న సెంట్రల్ గవర్నమెంట్, అంటే ఈ 12% పోయి 5% స్లాబ్లోకి రావాలి, దాని తర్వాత 5% స్లాబ్లోకి రావాలి. అది పోయి ఇప్పుడు 5% కాకుండా 28% స్లాబ్లో పెట్టారండి మా ఫర్నిచర్. అంటే దేని గురించి అంటే రీజన్ ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారంటే వాళ్ళు ఇది లగ్జరీ ఐటమ్ అని చెప్పేసి. లగ్జరీ ఐటమ్ కాదండి, టోటలీ ఇది కామన్ పీపుల్ వాడే ఐటమ్. కామన్ అంటే మినిమం రిక్వైర్మెంట్ అండి. ఇప్పుడు మీరు కూర్చున్న ప్లాస్టిక్ చైర్ ఉంది, అది మినిమం రిక్వైర్మెంట్ అండి. మ్యాట్రెసెస్ కింద నేల మీద మీద పడుకోలేరు కదా, అట్లాంటి మేము మనం వేసుకునే చెప్పులు కూడా లగ్జరీ అయిపోతుందండి అట్లాంటి. కానీ మనది మేము తయారు చేసేది లగ్జరీ ప్రోడక్ట్ కాదు, టోటలీ ఎకనామీ రేంజ్ మిడిల్ క్లాస్ సెగ్మెంట్కి యూజ్ అయ్యే ఫర్నిచర్ అండి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే దీనిలో ఏదైతే మన ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందో టోటల్ వాల్యూ ఆఫ్ అంటే టోటల్ కాస్ట్ ఏదైతే ఉందో దానిలో మోర్ దెన్ 50% లేబర్ కాస్ట్ ఉంటుందండి. అంటే లేబర్ కాస్ట్లో 50% అంటే మీరు ట్యాక్స్ వేస్తుంది ఫర్నిచర్ పైన కాదు, లేబర్ చేసే లేబర్ ఛార్జ్ ఉంటుంది చూడండి, దానిపైన 28% ట్యాక్స్ వేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం మీరు చెప్పండి. ఆ ఫర్నిచర్ ఏంటంటే మీకు ఆల్మోస్ట్ ఇప్పుడు మేము 0.5% జీడిపిలో 0.5% మేము కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. మా ఏమ్ ఏంటంటే అప్ టు 2% వరకు వెళ్తామని, అంటే అప్కమింగ్ ఇన్ 20 ఇయర్స్లో. అది పోయి ఇప్పుడు మైనస్లోకి వెళ్ళిపోతుంది. అంటే మాకు ప్రతి ఒక్కరికి ఏంటంటే ఎయిమ్స్ ఉంటాయండి. ఇప్పుడు పెద్ద పెద్ద ఫర్నిచర్ షాప్స్ ఓపెన్ చేసి పెట్టుకున్నారు, దేని గురించి అండి, ఏదైనా గ్రోత్ ఇస్తామని చెప్పి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ 28% మేము ఫర్నిచర్ పైన జిఎస్టీ పే చేయాలి, దాని తర్వాత 30% ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి, మున్సిపాలిటీ ట్యాక్స్ పే చేయాలి, ప్రొఫెషనల్ ట్యాక్స్ పే చేయాలి, ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అన్ని పోతే మేము కమాయించిన దానిలో మేము ఏదైతే ప్రాఫిట్ వస్తుందో దానిలో 75% ట్యాక్స్ ఇవ్వబడుతుందండి. 75% అంటే మేము 12 నెలలు సంపాదిస్తే దానిలో 9 నెలలు గవర్నమెంట్కే కట్టాలండి. ఇది ఎంతవరకు సమంజసం మీరు చెప్పండి. ఇప్పుడు ఓనర్ ఎవరండి, ఓనర్ ఎవరు 9 నెలలు కమాయించింది, 9 నెలలు మేము గవర్నమెంట్కి ట్యాక్సులు కట్టాలంటే గవర్నమెంట్ ఓనరా మేము ఓనరా? ఎన్ని పరిశ్రమలు ఉంటాయండి అక్కడ బిజినెస్ చేసి మేము ఇక్కడ ఊర్లలో. ఇప్పుడు నేను నిజామాబాద్ నుంచి వచ్చానండి, నిజామాబాద్ నేను ఫర్నిచర్ ఫెడరేషన్ నేను ప్రెసిడెంట్ అండి, శ్రవణ్ కుమార్ నా పేరు. అక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఫర్నిచర్ అంటే చేసి అమ్మాలంటే అంత ఈజీ కాదండి. మాకు ప్లేస్ ఎక్కువ కావాలి ఫర్నిచర్, ఇప్పుడు మామూలుగా బట్టల దుకాణం వాళ్ళకంటే తక్కువ ప్లేస్ కావాలి, మాకు ఎక్కువ ప్లేస్ కావాలి, వర్క్షాప్స్ కావాలి, చాలా హైటెక్స్ ఉంటాయండి. అంత ఈజీ కంఫర్టబుల్ బిజినెస్ కాదు ఇది. దానికి 28% స్లాబ్లో తీసుకురావడం అనేది చాలా అన్యాయం అండి. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామండి.